71 ఇయర్స్ ఉన్న శాంతాదేవి గారిని ప్లస్ 48 ఇయర్స్ ఉన్న రేణుకా గారికి ఇద్దరికి మనం నీ రీప్లేస్మెంట్ చేసినాము. శాంతాదేవి గారికి నీ రీప్లేస్మెంట్ అయి 2 మంత్స్ అవుతుంది, రేణుకా గారికి నీ రీప్లేస్మెంట్ అయి 40 డేస్ అవుతుంది. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అంటే భయం, ఎవరికన్నా సరే భయం, అమ్మో నడుస్తామా, అమ్మో ఎన్ని రోజులు పడుతుందో, ఫిజియోథెరపీ ఎన్ని రోజులు చేస్తుందో, ఆపరేషన్ పర్లేదు తట్టుకుంటాం కానీ ఫిజియోథెరపీ తట్టుకోలేము, ఇటువంటి చాలా భయాలు ఉంటాయి. సో శాంతాదేవి గారు మీరేం చెప్పదలుచుకున్నారు? నాకు ఆపరేషన్ అంటే భయం లేదు, రైట్? తర్వాత ఫిజియోథెరపీ అంటే అసలు భయం లేదు, రైట్? ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ నా, రైట్? ఏ విషయంలోనైనా డాక్టర్ గాని ఇద్దరు ఫిజియోథెరపీ డాక్టర్ గాని ఏ డాక్టర్ గాని నాకు చాలా సపోర్ట్, దేవుడితో సమానం. నేను ఏమై హ్యాపీ ఉన్నా నార్మల్గా నడిచిపోతున్నా, ఇంట్లో కూడా ఎవ్రీథింగ్ వర్క్ కూడా చేసుకుంటుంది, నాకే ప్రాబ్లం లేదు, ఆఫీస్ గోయింగ్ హ్యాపీ హ్యాపీ. సో ఇప్పుడు ఇట్లా చలాకీగా మాట్లాడుతున్నారు కానీ మీరు ఆపరేషన్ ముందు ఏ భయాలు ఉన్నారో చెప్పండి ఫస్ట్ నాకు. ఆపరేషన్ ముందు ఆపరేషన్ అంటే భయం అయింది, విజయతెప్పండి ఇంకా భయం అయింది, రైట్? ఇది చెప్పండి. అందరూ వంచుతారు, నొప్పిలేస్తారు, వామో విజయ తెప్ప, వామో విజయ తెప్ప అని అన్నారు. కానీ నేనైతే చాలా భయపడ్డాను, కానీ డాక్టర్ గారు వచ్చినాక నాకు భయం పోయింది. మీకు సడన్ గా మరి ధైర్యం ఎట్లా వచ్చింది ఆపరేషన్ చేయించుకుందామని ఇంత భయపడుతున్నా మీకు? నాకు కాళ్ళ నొప్పి ఎక్కువ వచ్చింది సార్, రైట్? కాళ్ళ నొప్పితో చాలా భయం తట్టుకోలేక, రైట్? ఓవర్ నైట్ చాలా ఒక్కొక్క నాడు చనిపోయేంత ఇదిగా భయపడింది పెయిన్తో. అందుకని మరి ధైర్యం ఎట్లా చేసింది మీరు ఆపరేషన్ చేసుకుందామని? పోతే ధైర్యం చేసి ఆపరేషన్ చేసుకుందంటే, రైట్? సో కండ కొయ్యకుండా అంటే సబ్ వాస్టస్ అప్రోచ్ తోటి నీ రీప్లేస్మెంట్ చేస్తే రికవరీ చాలా తొందరగా ఉంటది. ఇప్పుడు 2 మంత్స్ లో మీరు అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు, ఎస్ ఆర్ నో? ఎస్, రైట్? అండ్ ఫిజియోథెరపీ ఎక్కువ అవసరం ఉండదు, కండ కొయ్యకుండా చేస్తాం కాబట్టి ఫిజియోథెరపీలో చాలా ఎక్స్టెన్సివ్, నెలల కొద్దీ 6 నెలలు ఫిజియోథెరపీ, 9 నెలలు ఫిజియోథెరపీ, ఈ ముచ్చట ఉండదు. సబ్ వాస్టస్ అప్రోచ్, రైట్? 28 డేస్ ఫిజియోథెరపీ చేయించుకున్నప్పటికీ మీకు కంఫర్టబుల్ అయిపోయింది, ఎటువంటి రైట్? ఇప్పుడు మీకు ఫిజియోథెరపీ చేసిన దేవేందర్ గారు చెప్తారు, ఎందుకు సార్ మై సబ్ వాస్టస్ అప్రోచ్ తోటి హౌ ఈజీ ఇట్ ఈస్ టు పర్ఫార్మ్ ఫిజియోథెరపీ? సబ్ వాస్టస్ అప్రోచ్ వల్ల నీ లాగింగ్ ఉండదు, నీ ఎక్స్టెన్షన్ 0 డిగ్రీస్ కి త్వరగా వస్తుంది, ఎక్స్టెన్సర్ లాగ్ ఉండదు, క్వాడ్రిసెప్స్ కట్ చేయం కాబట్టి క్వాడ్రిసెప్స్ స్ట్రెంత్ చాలా బాగుంటుంది. డే 1 నుంచి క్వాడ్రిసెప్స్ స్ట్రెంత్ అంటే కండ బలం చాలా బాగుంటది, పేషెంట్స్ కి పెయిన్ తక్కువ ఉంటది, పెయిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, పెయిన్ కిల్లర్ కన్సంప్షన్ తక్కువ ఉంటది. ఓన్లీ 10 డేస్ మెడిసిన్, రైట్? ఓన్లీ 10 డేస్ పెయిన్ కిల్లర్స్, రైట్? ఎనీ పెయిన్ కిల్లర్. 71 ఇయర్స్ లో నీ రీప్లేస్మెంట్ చేసుకుని ఓన్లీ 10 డేస్ పెయిన్ కిల్లర్స్ తోటి మీరు బయటపడ్డారు, బయటపడ్డా. 10 డేస్ తర్వాత మీరు 11th డే నుంచి పెయిన్ కిల్లర్ తీసుకోలేదు, ఎక్సలెంట్. 90% ఫిజియోథెరపీ ఈజ్ వెరీ క్రూషియల్. పెయిన్ ఎక్కువ ఉండదు, సరిగ్గా ఫిజియోథెరపీ చేసినట్లయితే పెయిన్ అస్సలు ఉండదు. పెయిన్ గురించి, ఫిజియోథెరపీ గురించి అస్సలు భయపడద్దు. సబ్ వాస్టస్ అప్రోచ్ తోటి మనం నీ రీప్లేస్మెంట్ చేసుకోగలిగితే రిజల్ట్స్ ఎంతో బ్రహ్మాండంగా ఉంటాయని మళ్ళీ మీరిద్దరు ప్రూవ్ చేస్తున్నట్టు, రైట్? ఇప్పుడు రేణుకా గారు చెప్పాలి. రేణుకా గారికి సిచ్యువేషన్ డిఫరెంట్. ఇక్కడ 71 అయితే శాంతాదేవి గారు, రేణుకా గారు 48. సో చిన్న వయసులో మోకాళ్ళు అరిగినాయి, అండ్ ఒక మోకాలు బాగా అరగడం జరిగింది. సో దానివల్ల మనం నీ రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చింది. బట్ 40 రోజులు అయింది కదమ్మా, మీకు ఓపెన్ గా చెప్పండి అమ్మా ఏమనిపిస్తుంది? చాలా బాగుంది సార్ ఇప్పుడు, రైట్? నేను ఆపరేషన్ ముందు అయితే చాలా నరకం అనుభవించాను, ఎంత బాధ అంటే ఆ బాధ అసలు చెప్పుకోలేము సార్. ఒక్కొక్క నైట్ కూర్చొని అసలు ఏడ్చి అలాగే పడుకొని, అమ్మా అన్నం లేదు ఏం లేదు సార్. అంటే మోకాలు నొప్పితో ఏమమ్మా ఇంత ఏడుపు? సార్ ఏం లేదు, మోకాలు నొప్పే నాది, రెండు మోకాళ్ళ నొప్పులు, రైట్? రైట్, రెండు మోకాళ్ళ నొప్పులతో ఎంతో మంది డాక్టర్ నేను కన్సల్ట్ చేసినాను సార్. అవునమ్మా, నేను ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇయర్స్ నుండి సార్ నేను మందులు వాడుతున్నాను, ఎక్స్రే తీయించుకుంటున్నాను, అన్ని జరిగినాయి సార్. అవునమ్మా, మీకు ఏమైనా రిలీఫ్ వచ్చిందమ్మా మందులతో కానీ? ఏమి రాలేదు సార్, అనుభవిస్తూ పోయినారు అంతే. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి అనుభవించినమ్మా మీరు ఈ మోకా? 3 ఇయర్స్, అంటే 45 ఇయర్స్ నుంచే మీకు మొదలైపోయినాయి నొప్పులు, ఇంకా 48 కి మీరు భరించలేని స్టేట్కి వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు మీరు ఇంకా ఆపరేషన్ గురించి ఆలోచించడం జరిగింది. నాతోటి చేయించుకోవాలని మీరు ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు సిటీలో ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు కదా, ఇంతమంది నీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు కదా, మీరు నాతోటే చేయించుకోవాలని ఎందుకు ఫిక్స్ అయినరు? అంటే ఎందుకంటే సార్ మాకు డాక్టర్ గారి మీద అంత నమ్మకం కలిగింది సార్, తన ముఖం చూడగానే
మాకు బాధను మేము సంవత్సరం నుండి మందులు వాడినా కూడా ఒక 3 మంత్స్ కే డాక్టర్ చెప్పేశారు మాకు, రాదమ్మా మీకు మందుల వల్ల రాదు నా మాట వినండి అమ్మా అని డాక్టర్ చెప్పినా కూడా కానీ కొంచెం మేము భయపడ్డాం. రైట్ అమ్మా, మళ్ళా ఆపరేషన్ అంటే ఎవరికన్నా భయమే కదా, ఆపరేషన్ అనే సలహానే తీసుకున్నాం. రైట్ అమ్మా, సలహా తీసుకున్నందుకే మేము ఈ రోజు ఇంత బెటర్ గా ఉన్నాం సార్. రైట్ అమ్మా, డాక్టర్ మాకొక దేవుడు. లేదమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మా మీరు మీరు ఒక 2 మాటలు చెప్పండి, ఎందుకంటే మీరే మాత్రం మాకు చాలా మేలు చేసింది. థ్యాంక్ యూ అమ్మా. ఎవరైనా కూడా ఆపరేషన్ కు భయపడద్దు, ఏ ఏజ్ వాళ్ళైనా సరే బాధ ఉన్నప్పుడు చేయించుకోవాలి ఆపరేషన్. కరెక్ట్ అమ్మా, డాక్టర్లు దేవుళ్ళు మనకు. ప్రతి మోకాలు అరిగిన మోకాలకి ఆపరేషన్ కూడా కరెక్ట్ కాదమ్మా. అడుగు అడుగునా నొప్పి వస్తుంది, కూర్చున్నా నొప్పి వస్తుంది. అంటే నడిచినప్పుడు నొప్పి ఉంటే పర్లేదు కూర్చోవచ్చు, కానీ కూర్చొని కూర్చొని కూడా నొప్పి వస్తుంది, నైట్ పడుకున్నప్పుడు నొప్పి వస్తుంది. అంటే రెస్ట్ పెయిన్, నైట్ పెయిన్ అంటాం. ఇవి రెండు ఉండి రోజువారి పనులు అంటే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాం, ADL అంటాం. అవి రోజువారి పనులు కూడా చేయలేని పరిస్థితికి వస్తుంటే మందులు కానీ ఇంజెక్షన్స్ కానీ పని చేయవా. ఒక లాంగ్ టర్మ్ ఆప్షన్, లాంగ్ టర్మ్ సొల్యూషన్, ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మీరు ఇన్ని వయసులు, ఇంత వయసు అంటే మీరు ఇప్పుడు 30 ఏళ్ళు మీరు దగ్గర దగ్గర పనులే చేసినారు. రైట్, ఇంటి పని అని బయట పనులని ఇవన్నీ పనులు చేసుకొని కొంచెం సుఖపడదామా అనే టైంకి మోకాలు నొప్పులు మొదలైతాయి. సో మోకాలు నొప్పి అనేది ఏజింగ్కి ఒక పెద్ద ఇబ్బంది, పెద్ద అడ్డంకు. గ్రేస్ఫుల్గా ఉండాలి ఏజింగ్, స్పిరిట్ ఎప్పుడు షైనింగ్గా ఉండాలా, ప్రాణం ఎప్పుడు హ్యాపీగా ఉండాలా అంటే ఈ మోకాలు నొప్పులు ఆ టైంకి వచ్చేస్తాయి. రైట్, జర రిలాక్స్ అయిదామా అనే వయసులో. సో చాలా ఇబ్బంది పెడతాయి, చాలా పేషెంట్స్ సఫర్ అవుతారు. కొంతమంది పేషెంట్స్ ఇంకా కూడా అనుభవిస్తూనే ఉంటారు భయంతో, ఆపరేషన్ తర్వాత ఏమవుతుందో, ఫిజియోథెరపీ చాలా చేయాల్సి వస్తుంది మనతోటి కాదు. రైట్, ఈ ఆపరేషన్ ఖర్చులు ఇవన్నీ తాలూకు ఆలోచించి భయపడి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ధైర్యం చేసి ముందుకు వచ్చిన వాళ్ళు మంచి చేతులతోటి కరెక్ట్గా చేసుకోగలిగితే, సబ్బాస్ట్ అప్రోచ్ని వాడుకోగలిగితే, కండ గోయకుండా చేసుకోగలిగితే నెలల పాటు నొప్పి భరించాల్సిన అవసరం లేదు, చాలా తొందరగా రికవరీ అవుతారు. ఇప్పుడు మీరిద్దరు దానికి ఎగ్జాంపుల్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. మీరు ఆపరేషన్ ముందు అనుకున్నారా ఇంత తొందరగా రికవర్ అవుతారు? అసలు అనుకోలేదు. మా అమ్మాయికి ఆపరేషన్ ఉండే సార్. అవునమ్మా, తెలుసు. మా అమ్మాయికి ఆపరేషన్ ఉన్న తర్వాత సార్ నేను అయితనా సార్ అంటే మీరు అయితారమ్మా 100% అని డాక్టర్ గారు చెప్పారు. నేను కాను అని నా మనసులో ఒకటి ఉన్నది భావం, కానీ డాక్టర్ గారు నేను తను చెప్పిన మాట మాత్రం నిలబెట్టింది సార్. ఇప్పుడు మా అమ్మాయికి ఆపరేషన్ చేయించుకున్నాను, తనకు నేను ఎంతో హెల్ప్ ఉన్నాను సార్. అవునమ్మా, మీరు నాకు ఒక మాట చెప్పినారు, నేను మోకాల ఆపరేషన్ ఎందుకు చేయించుకుంటున్నా అంటే నా కూతురికి నేను సేవ చేసుకునేది ఉన్నది సార్. ఇప్పుడు తనకు అవసరము ఆ సేవ చేయడము. సో తన ఒక పెద్ద ఆపరేషన్ నుంచి బయటకు వస్తుంది. సో మీరు బాగుంటేనే తనకు చేసుకోగలుగుతారు అని ఫస్ట్ మిమ్మల్ని మీరు సెటరేట్ అయినారు. మీ మోకాల నొప్పి ఇవన్నీ తగ్గినాయి. తర్వాత మీరు తన ఆపరేషన్ కూడా అయిపోయిందా అమ్మా? వేరే పొట్ట ఆపరేషన్ ఏదో తను సక్సెస్ఫుల్ ఆపరేషన్. బాగున్నారా? వెరీ గుడ్. నేను బాగున్నందుకు తను బాగుంది. నువ్వు చేసుకోగలుగుతున్నావు తనకు కాబట్టి తను కూడా బాగుంది. లేకపోతే నన్ను చూసుకుంటే ఆ అమ్మాయి పాపం బలి దిగులు పడింది సార్. అవునమ్మా, అసలు నాకు బాత్రూమ్కి వెళ్ళేది కాదు. రైట్ రైట్ రైట్. మీరు చాలా అనుభవించినమ్మా, నాకు తెలుసు మీరు చాలా చాలా అనుభవించిన. రైట్, వంట చేసుకొని తినేదాన్ని కాదు, ఏం కాదు సార్, బయట నుండి అసలు ఫుడ్ ఇంకా నాకు. రైట్, అది కూడా అసలు తినలేకపోయేదాన్ని నేను. అవునమ్మా, అవును. ఇప్పుడు మీ రికవరీలో దేవేందర్ సార్ ప్లే చేసిన రోల్ ఏంటిదమ్మా? దేవేందర్ చాలా సార్, మీరు 50% అయితే. రైట్ రైట్, డాక్టర్ గారు 50%. కరెక్ట్ కరెక్ట్ అమ్మా, ఎప్పుడైనా అంతే అమ్మా. సర్జరీ 50% అయితే సర్జరీ తర్వాత కేర్ 50%. నేను ఎట్లా చెప్తాను అంటే సర్జరీ 30%, పేషెంట్ ఆ సర్జరీని ఎట్లా తీసుకుంటారు అనేది ఇంకో 30% ఉంటుంది. ఇంకో 30% ఆపరేషన్ తర్వాత కేర్ ఉంటుంది. 10% మాత్రమే భగవంతుడు ఉంటాడు. 30% రైట్, 30% సర్జన్ చేతులు ఉంటుంది. ఎంత బాగా ఆపరేషన్ చేస్తే 30% మా మార్కులే పడతాయి. ఇంకో 30% మార్కులు ఎట్లా పడతాయి? మీరు ఆ ఆపరేషన్ని ఎట్లా తీసుకుంటారు దాని రకంగా పడతాయి. మీరు బాగా తీసుకొని మీరు మంచిగా రికవర్ అయ్యే తత్వం చూపించి కాన్ఫిడెన్స్ చూపిస్తే ఇంకో 30 మార్కులు పడతాయి. ఇంకో 30 మార్కులు మీరు ఫిజియోథెరపీ మంచి చేస్తే పడతాయి. అప్పటికి 90 మార్కులే, 100కి 100 పడవు. ఆ 10 మార్కులు భగవంతుడు ఇస్తాడు. సో 100కి 100 రావాలంటే భగవంతుని దయ ఉండాలి, మీరు మంచిగా ఆపరేషన్ తీసుకోవాలి, ఫిజియోథెరపీ చాలా బాగా చేసుకోవాలి, సర్జరీ మంచిగా జరగాల ఫస్ట్ థింగ్. రైట్, సో మీకు భగవంతుని దయ, ఇద్దరికి కూడా 100 100 మార్కులు అయితే వేయించుకున్నారు సక్సెస్ఫుల్గా హ్యాపీగా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, 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 థ్యాంక్ యూ డాక్టర్ గారికి, సిద్ధార్థ సార్ గారికి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఫస్టే చెప్పాను, థ్యాంక్ యూ. ఇద్దరు కొడుకులు చెప్పేశారు, ఇద్దరు ఎక్స్ట్రా కొడుకులు అయిపోయినారు. ఒకళ్ళు డాక్టర్ సిద్ధార్థ్, ఒకళ్ళు డాక్టర్ దేవేంద్రనాథ్ రెడ్డి. ఇద్దరు ఎక్స్ట్రా కొడుకులు అయిపోయినారు, రేణుకా గారికి ఇద్దరు బ్రదర్స్ అయినారు.
ఇద్దరు చిన్న బ్రదర్స్ అయిపోయారు. ముగ్గురు కొడుకులు డాక్టర్స్ అయిపోయారు. ఆమా డాక్టరేట్ డాక్టరేట్ పిహెచ్డి అంటే ముగ్గురు డాక్టర్లు మీకు పిహెచ్డి డాక్టర్ అసలు అసలు డాక్టర్ ఆయన పిహెచ్డి డాక్టర్ చాలా కష్టం పిహెచ్డి చేయడం. మేము పిహెచ్డి చేయలేదు. మా డాక్టర్ ఈజీ ఆ డాక్టర్ కష్టం. సో అసలు హస్బెండ్ ఇంకొక డాక్టర్ సరిపోయింది సరిపోయింది.